ఐదు క్వింటాలకు పత్తి రైతులకు పత్తి పండించిన దగ్గరికి వచ్చిన టైంలో పోయింది కాబట్టి ఒక ఐదు క్వింటాలకు మద్దతు ధర అంటే దాదాపు 5,000 రూపాయలు అంటే దాదాపు 30,000 రూపాయలు కనీసం 30,000 కాదు ఎకరానికి 20,000 రూపాయలు కనీసం వాళ్ళు పండి వాళ్ళు పెట్టుబడి అన్నా కనీసం కూలి ఖర్చులన్నా వస్తాయి లాభం రాకపోయినా కనీసం ఈరోజు రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా చెప్పాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారికి ఏమర్థమవుతుందో ఎందుకు రామ రైతుల గురించి ఆలోచిస్తలేడు ఎందుకెళ్ళప్పుడే రైతు బంధు పథకం అకౌంట్లో పడితే పైసలు రైతు కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు తీయడు తప్పితే మళ్ళీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ ఈరోజు మీ రాజకీయ దురుద్దేశంతో పెట్టింది కాదు కేవలం కొద్ది మందితోటి కరోనా ఉందని చెప్పేసి మేము అనుకుంటే లక్షల మందితో పోగలుగుతాం మా అనుకుంటే ముఖ్యమంత్రి దగ్గర పోలీసులు ఉన్నారు ధర్నా చేయనీయ రాస్తా రోకలు చేయాలని అనుకుంటున్నాను ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మునుగోడు ప్రజలు అనుకుంటే కేసీఆర్కి ముదిరింది మనకి ఏమంటారు ముసలమా మునుగోడు ప్రజలే బుద్ధి చెప్తారు ఆయన మూడేది మాత్రం మునుగోడు ప్రజలతో అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం నీ పోలీసులు కాదు నీ సిఆర్పిఎఫ్ ఆర్మీ వచ్చినా ఆపలేరు మమ్మల్ని మా గురించి నీకు తెలియదు నీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి అహంభావంగా నియంత్రణగా ప్రవర్తించకు తెలంగాణ వచ్చింది 1,000 మంది అమాయకులు ఆత్మ బలిదానం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది నీకోసంగా తెలంగాణ ఇచ్చింది నువ్వు ఏదంటే చేస్తా అంటే ఒక నియంత్రణలాగా పరిపాలిస్తే చూస్తూ ఊరుకోలేము చూస్తూ కూర్చోలేము కూడా 50 రోజుల్లో తెలంగాణ ప్రజలే సరైన సమయంలో రైతులను ఆదుకోకుంటే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తుంది